మరి ఆవగింజంత అదృష్టం ఇప్పుడు ఎందుకు వెంటాడలేదంటారు? ఎందుకు మీరు ఇంకా పాత్రలు వేయట్లేదు? పద్ధతి మారిపోయిందమ్మా. ఇప్పుడు ఏదో మారింది, కాలం మారింది, జనరేషన్ మారింది అంటారు. జనరేషన్ ఏం మారలా, సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు, పడవంటే తొలిస్తున్నాడు. వాటి ఇదియా తదియా వాడుతున్నాం, చేస్తాం, వైశాఖం చేస్తాం, ఆ సడవని వాడుతున్నారు. అమావాస్య కూడా క్యాలెండర్ చూస్తే 2 నిమిషాలు అటు ఇటు అటు ఇటు వస్తుంది. అన్ని మతాల్లోనూ ఒకటే భావం ఉంటుంది. అవును, అన్నీ ఉన్నాయి. అవేం మారలా, మరి ఇంకా కాలం మారిందంటారు. మనం మారాం. ఎన్టీ రామారావు మొట్టమొదట 60 ఏళ్ళప్పుడు శ్రీదేవితో డ్యాన్స్ చేసే రోజున ఎలిఫెంట్ బోటంలోని ఇంత లూజ్ ఉండేది ప్యాంటు, అది వేసుకుని రోడ్డు మీద నడుస్తుంది, దుమ్ము నడిచేది. అదే డ్యాన్స్ చేస్తుంటే అబ్బా రామారావు ఏం చేశాడో, దుమ్ము లేకొట్టాడు డ్యాన్స్ అని పిచ్చిదనం, మన చిందనం కదా. అవును. ఆ తర్వాత ఏమైంది, టైట్ ప్యాంట్ వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది, చించుకోవడం వచ్చింది. చక్కటి వాడు 1000 రూపాయలు పెట్టి ప్యాంట్ కొనుక్కోవడం, ఇక్కడ అక్కడ మోకాళ్ళ మీద అక్కడ వాళ్ళే చింపుకుంటున్నారు. అవును, చింపుకుంటున్నారు. కాబట్టి మనం మారాం, కాలం ఎక్కడ మారింది, అది జనరేషన్ మార్పు అంటారు. అన్నీ ఒకటిదే. ఈ మధ్య వచ్చిన సార్ సినిమాలు ఏమన్నా మీరు థియేటర్లో చూడడం వీలైందా, మీకు వీలు పడిందా? ఏది ఈ మధ్య వస్తున్న సినిమాలని థియేటర్లో చూడడం వీలు పడిందా? సలార్ వచ్చింది, అంతకుముందు పుష్ప, ఏమి అసలు? ఎందుకంటే వెళ్ళినా మన సుఖం ఉండదు. ఇంకోట గారు ఈ మధ్యన రావట్లేదు, ఏంటి మీరు లేరు సినిమాల్లో, అది ఇది అని ఈ ప్రశ్నలు ఎక్కువ అవుతాయి. మన చూడని ఎవరో వాళ్ళు సరిగ్గా చూడరు, అందుకని దూరంగా ఉంటాం. అందుకని దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు భయం, ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పాడవుతుంది అది. అవును అవును. కానీ సార్ మీకు నచ్చుతున్నాయా ఈ మధ్య వస్తున్న సినిమాలు? మీరు ఏం వింటున్నారంటే అప్పటికి ఇప్పటికీ ధోరణి మారింది, అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా ముందుకు వెళ్ళిపోయాయి, దూసుకెళ్ళిపోయాయి అంటున్నారు కదా సార్? అంటే నేను వేరే ఉద్దేశంతో అంటాం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. బాహుబలి బాహుబలి అన్నారు, అది రిలీజ్ ముందు పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ ముందు 6 నెలల ముందు నుంచి మనకి బాహుబలి బాహుబలి అని ఉంచారు. దాని తగ్గట్టుగా విజయం పొందింది, ప్రపంచఖ్యాతి పొందింది, దర్శకులకి అందరికీ పేరు వచ్చింది, అందరికీ బాగుంది. కాదండి అంటలే, ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నారా కదా, మరి అంత గొప్ప సినిమా కదా, మరి ఎవరు చెప్పుకోరే? మరి అదే ఓల్డ్ మాయాబజార్ తీసుకొచ్చామనుకోండి, ఇవాళ 6 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలాడి దగ్గర అందరూ వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు దాంట్లో అత్తివాసీటి వెళ్ళటం, రామలింగయ్య గారు, వంగర్సుబ్బయ్య గారు ఆ తాంబూలం వేసుకోవడం, పట్టణం మీద కూర్చోవడం, అది లేవటం, నెమ్మదిగా వెనక్కి తిరగకుండా అది మళ్ళీ ఇటు రావటం, కర్రలు వాటంతా నడిచి వెళ్తాం, చెప్పులు నడిచి వెళ్తాం. ఆ షాట్ తీయమనండి, ఇప్పుడు తినరా? తీస్తారు కానీ కోట్లు ఖర్చు పెడతారు. అప్పుడు ఇంతే ఉండే టెక్నిక్, కానీ ఇంత చూపించారు కదా. అవును సార్. కాబట్టి నేను అందరికీ అదే చెప్తున్నాను, ఆ సినిమాలు చూస్తే అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే తెలుసురా, మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది అన్న. ఏమిటన్నాడు, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. అద్భుతం. అవును, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్, అందుకే పాత బంగారం అంటారు. అది ఆ తేడాలు కనిపెట్టాలి, అది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి, చెప్పేవాడి జ్ఞానం ఉండాలి. ఇప్పుడు లేవు కదా అది. అవును. అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేసేవాళ్ళం, ఇప్పుడు డైరెక్టర్ ఏముంది, డ్యాన్సులు గీన్సులు అన్ని హీరోలు అయ్యా డామినేషను, మరి క్వాలిటీ ఏది? తర్వాత నిర్మాతలు కూడా నా ప్రొడక్షన్ బయటికి వెళ్తుందంటే బలాన్ కంపెనీ నుంచి సినిమా అంటే రామానాయుడు గారు, జగపతి రాజప్రసాద్ గారు, వీళ్ళందరూ పెద్ద పిఎపి సుబ్బారావు, కేవీ రెడ్డి గారు, ఈ సంస్థలు ఉన్నాయేమిటి? ఆ సంస్థల్లో సినిమా వస్తుందంటే ఒక ఒక స్టాండర్డ్ ఉందని లెక్క, ఒక పద్ధతిగా. నువ్వు కనిపెట్టారు లేదు, ఎవరు చెప్పరు ఈ విషయం ఎవరు కనిపెట్టి. ఇప్పుడు నువ్వు విజయ సంస్థ సినిమాలన్నీ చూసావు కదా, ఏ సినిమాలో ఉన్నా మనిషి చచ్చిపోవడం కానీ తగలేయడం కానీ చూపించారు నీకు? ఏంటి చెప్పు. మీరు చెప్తుంటే మరింత స్ఫురిస్తోంది, అదే మీరు చెప్తుంటే గుర్తొస్తోంది అది చేయలేదని. ఎక్కడన్నా ఉందో ఏ సినిమాలన్నా లేదు కదా, మర్యాదనే మంచి పోయాడని ఒక డైలాగ్లో చెప్పడం అంతే తేడా. పిచ్చి పిచ్చిగా చూపించడం లేదు. ఇప్పుడు ఏమిటో మంటలు పెట్టడం, దాంట్లో ఫేస్ చూపించడం, దాని మీద డైలాగ్ చెప్పడం, ఏదో క్రోధం, ఇవన్నీ యారగెన్స్ చెప్పాలంటే అవేం లేకుండా ఎడ చేశారు. కాబట్టి ఆ స్టాండర్డ్ స్టాండర్డ్ స్టాండర్డే, డిక్షనరీ డిక్షనరీ.
కానీ ప్రేక్షకులని కోట్లు కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్, అంటే ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయంటారా? అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు, అవునా కదా. ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రాం వస్తుంది, పిల్లలకు టీవీ పెట్టారనుకో, అదే వస్తుంది. అది లేకపోతే ఇంకోటి తెలియదు వాళ్ళకి, అదే కామెడీ అనుకుంటున్నారు వాళ్ళు. అది విషయం, అది వాళ్ళ తప్పు కాదు, చూపించే వాళ్ళది కూడా కొంత తప్పు ఉంటుంది. మీకు కొంత అంటే బాగా అనిపించేవా సార్ అలాంటి కామెడీలు? అందుకే వాటిని కామెడీ అన్నారండి, హాస్యం అని ఎవరు అన్నారు కదా. హాస్యం అనేది వేరు వేరు, అవును. ఇది కామెడీ, హాస్యానికి కామెడీకి తేడా ఏమిటి అన్నారు. తల్లిపాలకి డబ్బా పేలకి ఉన్న తేడా రా, అబ్బో ఒక్క పంచ్లో ఫుల్ చెప్పేశారు సార్. సార్ అహనా పెళ్ళంట మీరు కామెడీ హాస్యం గుర్తు చేశారు కాబట్టి అద్భుతమైన మీరు చేసిన అన్ని పాత్రల్లో బాగా గుర్తుండిపోయే కొన్ని పాత్రల్లో ఇది కూడా ఒకటి. ఆ సినిమాతో మీ అనుబంధం మీకు ఏమైనా జ్ఞాపకం గుర్తుందా సార్? జ్ఞాపకం ఇందాక చెప్పానే, మనకి ప్రాప్తం ఉండాలండి. అది ఎందుకు వచ్చిందో ఎవరు తెలుసా, జంజాల గారు మా రామానాయుడు గారు అనుకోవడం. నా సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషం ఉంది. ఒకరోజు ఎయిర్పోర్ట్లో కూర్చునున్నా మెడ్రాస్ వెళ్ళటానికి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా ఫ్లైట్ ఏదో ఒక అరగంట లేట్ ఏదో అంటే కూర్చున్నాను. రామానాయుడు గారు వచ్చారు ఇలా, వచ్చేప్పటికి ఆయన చూసి నమస్కారం సార్ అన్నాను. ఏ కోట సరైన టైం కనబడరా రా రైట్ రా కూర్చో అన్నాడు. ఏంటి సార్ అన్నా, నేను ఏదైనా సినిమా గురించి వేసినది అనుకుంటూనే ఉన్నా. ఏ కోట ఏం లేదు, జంజాలా నేను 20 రోజుల నుంచి మదన పడుతున్నాం, పోటాడుకుంటున్నాం, ఓ సినిమా ఇప్పుడే ఫైనలైజ్ అయింది, ఆ వేషం బాగుంటే సినిమా బాగుంటుంది, లేదా సినిమా అట్రవ లేకపోతుంది, అంత గొప్ప వేషం అది, నేను రావు గోపాలరావుతో వేయించాలని అనుకున్నాను. గంజాల గారు వద్దన్నాడు. ఏమిటనంటే చివరికి నేను కన్విన్స్ అయ్యాను, ఎందుకు వద్దన్నావు కరెక్ట్గా చెప్పని చెప్పాను, ఇందాక మధ్యాహ్నం చెప్పాడు అన్నాడు. ఏమిటన్నాడు, గోపాలరావు నువ్వు ఎంత అగ్లీగా తయారు చేసినా ఆయన మొహం రిచ్గానే కనపడుతుంది, ఆ కలరు అది ఆ వ్యవహారం చూడంగానే నికృష్లా కనపడే ఫేస్ కావాలి, అది ఆయనతో కాదు నా మాట వినండి నేను కోటతో ఇస్తాను అన్నాడు. అయ్యో ఆ ఫేస్లో ఆ వాల్యూ ఉండాలి, అది నటుడి యొక్క లక్షణం, అది కనపడాలి అని అన్నాడు. కన్విన్స్ అయ్యాను, ఆ వేషం నువ్వు చేయాల్సి వస్తుంది, ఒక 20 రోజులు దాకా కావాల్సి వస్తుంది, డేట్లు ఏవి జాగ్రత్తలేవు, చాలా మంచి వేషం అన్నాడు. అలాగే అన్నాను, వేషం చేశాను అయిపోయింది, మీకు తెలిసి ఎంత అఖండమైన విజయం. ఓపెనింగ్ ఫ్లోర్ ఇక్కడ రామానాయుడు గారు స్టూడియోలో ఫ్లోర్ ఓపెనింగ్, ఆ ఫ్లోర్ ఓపెనింగ్కి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఓపెనింగ్ వచ్చాడు. రిబ్బన్ కత్తిరించబోతుంటే నాయుడు గారు ఒక్క నిమిషం ఆలమిస్తారని, ఏ కోటాకు ఉన్నాడు వెలవండా అన్నాడు. ఏంటి అనిపించినాడు, నేను వెళ్ళి ఉంచున్నాను, వీడు సినిమాలు చూస్తుంటాడు, వీడి తంతు ఉంటాడు, ఇంకోటి ఉన్నాడే వాడు, వీళ్ళిద్దరు కామెడీ భలే ఉంటుందని సరదాగా మాట్లాడాడు. సరే ఈ లోపల టైం వస్తే పోతుంది, ముహూర్తం కట్ చేశారు అయిపోయింది. నేను అన్నాను, ఏంటి సార్, అక్కడే ఉన్నారు మినిస్టర్ గారు చీఫ్, ఏంటి సార్ నన్ను పిలిచారన్నారు అన్నాడు. మర్చిపోయానని చెప్పడం, ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు నాయుడు గారు. అదేమిటన్నాడు, ఏం లేదండి 32 లక్షల్లో సినిమా తీశాను, ఈ సినిమా అహనా పెళ్ళంట, మీరు నమ్మరు, ఆ 32 లక్షలు కాకుండా 180 లక్షలు నాకు కలెక్ట్ చేసింది ఆ సినిమా అన్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఆ రోజుల్లో 100 క్రోర్ అంటే ఇప్పుడు ఎంత ప్రాఫిట్ చూడండి. అవును, 80 రండి ఈ ఫ్లోర్ కన్నాడు. ఇప్పుడు సార్ 1.5 క్రోర్ అంటే ఆ రోజుల్లో అంత ఎక్కువ, ఇప్పుడు అసలు ఒక రోజు సినిమా 15-20 కోట్లు అంటే కూడా కంటి కానట్లే కదా సార్, అన్ని 500-1000 కోట్లు. ఇప్పుడు రామారావు అని తీసుకున్నాడు ఎవరికి తెలియదు, కృష్ణగారు అని తీసుకున్నాడు తెలియదు, సోమబాబు అని తీసుకున్నాడు తెలియదు, ఎంత పెట్టి సినిమా తీశారో తెలియదు. నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఎప్పుడన్నా చెప్తే మ్యాక్సిమం ఇది భారీ వర్ణచిత్రం అని చెప్పేవారు అంతే, కానీ ఇంత అయింది ఇది అని చెప్పేవారు కాదు. అది కాదు కదా, సినిమా ఓపెనింగే మైక్ పట్టుకుని ప్రొడ్యూసర్లో చెప్తుండే ఇది 400 కోట్లు అవుతుందండి, ఒక 5-6 కోట్లు ఎక్కువైనా నేను భరిస్తాను, చాలా మంది సబ్జెక్ట్ అది ఇది అని ఆ లెక్కలు ఎవడికి చెప్పుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్పుకోవాలి మనకెందుకు. ఇందాక చెప్పానే, సినిమా చూసేవాడికి నువ్వు ఎంతలో తీసేవాడు ఎవడికి కావాలి, సినిమా బాగుందా లేదా. ఇప్పుడు చిన్న సినిమా 4 కోట్లో తీసిన సినిమా 40 కోట్లు వసూలు చేస్తుంది, దానికి ఏమంటా నువ్వు? కరెక్ట్ సార్.
కాబట్టి అలా చేసేయకూడదు. ఎందుకు చెప్పుకోవడం, సినిమా అవసరం అయిందండి, సబ్జెక్ట్ కావాలి, అందుకని రిచ్గా తీశాను. అది వేరు, భారీ వర్ణ చిత్రం అని చెప్పడం వేరు, ఇలా చెప్పడం వేరు కదా. అవునవును, అది అది లెక్కలు, ఆ లెక్కలతోటే ఆ సినిమా సత్తా ఏమిటో చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి వాస్తవం సార్. సార్, మీరు ప్రాణం ఖరీదు నుంచి మొదలుపెట్టిన తర్వాత మీకు వచ్చే ఒక్కొక్క పాత్ర వాటంతట అవే వచ్చిన పాత్రల అంటే, ఈ ఎందుకంటే రకరకాల పాత్రలు వేశారు కాబట్టి ఈ పాత్రకు మీరు బాగుంటారు అని మీరు మళ్ళీ అక్కడి నుంచి క్యారెక్టర్ రోల్స్లోకి వెళ్ళడం మధ్యలో, తర్వాత హాస్యనటుడుగా విలన్గా అన్నీ పండించారు కదా సార్? ఇప్పుడు ఫోటోలు కనబడుతున్నాయి కదా. అవును సార్. వీటిలో ఏ క్యారెక్టర్ మీరు నమ్మరండి, నాకు ఓ రోజు ముందు పిలిచి చెప్పింది లేదు. ఆ రోజు వెళ్ళటం, ఒక అరగంట కూర్చోబెట్టి అది క్యారెక్టర్ చెప్పడం, కోటగారు మీరు అనుకుంటాం, మీరు కూడా ఏమన్నా ఆలోచన ఉంటే చూపెట్టండి, బాగుంటే పెట్టేద్దాం అంటాం, పెట్టడం చేయడం అంతే. మీరు నమ్మరు ఆ మాట, ఆ టైం కూడా లేదండి. కాకపోతే నన్ను కన్సల్ట్ చేసిన 4-5 వేషాలు ఉన్నాయి. అవేంటంటే ఆ బట్టలు చేయటం న్యాచురల్గా ఉండాలి. గంజాల గారి సినిమాలు వాటిలో విగ్గులు యాక్సెప్ట్ చేసేవారు కదా వాళ్ళు. 4 సినిమాలు చేస్తున్నాం, నీకు విజ్ఞానం ఉంది, ఎక్కడ ఉంది ఏంటి చూసుకుని ఆ టైం చూసుకుని ఆ సేవ్ చేసి కరెక్ట్గా పెట్టేవారు. అంతే తప్ప నాకు మిగిలిన అన్నీ అక్కడికక్కడ ఆన్ ద స్పాట్ అంటే. ఒక ఒక రోజులో సార్ మీరు బిజీయెస్ట్ టైంలో ఎన్ని గంటల ఎన్ని కాల్ షీట్స్ ఉండేవి? నేను మ్యాక్సిమం 4 చేశానమ్మా. 4 సినిమాలు? 3 స్టేట్లో పనిచేశాను ఒకరోజు. ఒకరోజులో కన్నడ పొద్దున హైదరాబాదు, మధ్యాహ్నం తమిళ, ఈవినింగ్ బెంగళూరు. పెళ్లి చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్నానం చేసి మళ్ళీ షూటింగ్ వచ్చాను. మద్రాసులో ఉన్నాను. ఇప్పుడు ఇంత సెక్యూరిటీ లేదు కదా ఇప్పుడు. అవును, కానీ చాలా ఎంత విస్తారమైన కెరియర్ సార్ మీది. మీకు బాగా ఇష్టంగా మీరు పనిచేసిన దర్శకులు ఎవరు సార్? నేనే కాదండి, ఒక విషయం చెప్తాను, అందరికీ చెప్తాను, ఆర్టిస్ట్ ఇసుక్కోకుండా ఇప్పుడు కూడా ఇప్పటిదాకా షూటింగ్ చేస్తే మళ్ళీ రమ్మంటున్నాడు అనుకోదానికి, అట్లా విసుక్కోకండి. ఏ అంటారు ఏ అంటారు ఏం లేదు, ఆర్టిస్ట్కి ఒక టైం అంటూ వస్తుంది. ఇది ఆ టైం వచ్చిందంటే నీకు టైం ఉండదు. అంతే, గొప్ప మాట, గొప్ప మాట సార్ అది. ఆ టైం వచ్చిందంటే టైం ఉండదు అని, టైం ఉండదు నీకు అంతే. అంటే బాగా వెలుగు వెలుగుతున్నట్టు. అదంతే, నీకు టైం ఉండదు, నీకు భోజనానికి కూడా టైం ఉండదు. కానీ తర్వాత వెనక్కి ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. అది ఆరోగ్యం అన్ని రకాలుగా ముందు ఫస్ట్ బిహేవియర్, ఆహార వ్యవహారాల్లో, మాట భాషలో, అవతల వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఉంటే లాంగ్ లీవ్ ఉంటుంది, లేకపోతే ఎట్ట వచ్చింది అట్టయిపోతుంది. ఎంతమంది చూసాం మనం మహాన్ భావులు సీనియర్స్ కదా. అవును సార్. హాస్టల్ పోగొట్టుకుని చివరికి అడుక్కునే పరిస్థితి వచ్చారు, వాళ్ళకి ఏం కర్మ చెప్పండి. అదే బిహేవియర్ మన, కాస్త మనకి మంచి టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు టైం ఉండదు, ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఏ రకంగానో ఏదో భగవంతుడు నాకు నా ప్రేళ మీద వాళ్ళ అదృష్టం బాగుండి, అలాంటివి ఏం జరగలేదు, ఏదో వెళ్ళిపోతాను అంతే.